స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలమూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు మరింత హీట్ కలిగిస్తోంది. ప్రభుత్వ భూములలో ఇళ్లను అధికారులు కూల్చేయడంతో ఇక్కడి రాజకీయం రసవత్రంగా మారింది. ఇద్దరు వ్యక్తులతో పాటు మాజీ మంత్రి సోదరుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయం హీటెక్కుతోంది. ఇంతకీ అసలు పాలమూరులో ఏం జరుగుతోంది తెలియాలంటే ప్రైమ్ 9 లో స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఉన్న 523 సర్వే నెంబర్ భూముల రాజకీయం సెగలు పుట్టిస్తున్నాయి. 523 సర్వే నెంబర్లో 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి ఇళ్ల పట్టాలిచ్చింది. కొంతమంది ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొంతమంది నిర్మించుకోకపోవడంతో ఖాళీగా ఉన్న స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. కొంతమంది దళారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్లాట్లు చేసి విక్రయించారు. దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పలుమార్లు కూల్చివేసినా మళ్లీ ఆక్రమణలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో 523 సర్వే నెంబర్ భూములు ఆక్రమణలకు గురయ్యాయని నిర్ధారణకొచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో హైదరా పేరుతో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం 523 సర్వే నెంబర్ అంశంపై దృష్టి సారించి దాదాపు 75 ఇళ్లను కూల్చివేశారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. పేదల ఇళ్లను కూల్చి వారిని నిరాశ్రయులను చేసిందని మండిపడుతోంది బీఆర్ఎస్. ఇటీవల తిమ్మాజీపేట మండలానికి వచ్చిన కేటీఆర్ సైతం ఈ భూముల వ్యవహారంపై స్పందించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం పద్ధతి కాదంటూ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా 523 సర్వే నంబర్కు సంబంధించి దొంగ సర్టిఫికెట్ సృష్టించి వాటిని విక్రయించారన్న ఆరోపణలతో పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్ అయిన వ్యక్తులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ సహకారంతోనే మేమిలా చేశామని చెప్పడంతో పోలీసులు శ్రీకాంత్ గౌడ్పై ఆ కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుంది. శ్రీకాంత్ గౌడ్పై నమోదైన కేసులను ఎత్తివేయకుంటే 10,000 మందితో ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అంతేఘాతుగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి 523 సర్వే నెంబర్ ప్లాట్ల వ్యవహారం అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. దీంతో పాలమూరులో రాజకీయంగా వేడి రాజుకుంది. దీంతో మహబూబ్ నగర్ రాజకీయాలు ఎటువైపు పరుగులు పెడతాయోనని నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలలో కూడా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ముందు ఎలా ఉంటుందో.